నడుస్తుంది. నిన్న మీరు కూడా నామినేషన్ వేశారు స్వతంత్ర అభ్యర్థి కింద. ఇటు రాజకీయ పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను తీసుకున్నట్టు కనిపిస్తుంది సార్, ఏంటి సార్? ఎన్నికలు ఎంతమంది పోటీ చేస్తే అంత మంచిది, ప్రజాస్వామ్యం అనేది వికసిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు పోటీ చేయాలి, వీలైనంత ఎక్కువ మంది పోటీలో ఉండాలి. వీలైనంత ఎక్కువ మంది పోటీలో ఉంటే ఛాయిస్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఏం కోరుకుంటారు? ఛాయిస్ కోరుకుంటాడు కదా. పోనీ అది కాదు, మీరు ఒక మార్కెట్కి వెళ్తారు, ఒక షర్ట్ కొన్నారు, ఏం చూస్తారు మీరు? ఒకటే పీస్ ఉందనుకోండి, రెండో మూడో పీసులు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లాగా ఏకగ్రీవం, ఇది ఒకటే ఉంది పీసు, కొంటే దీనే కొనుక్కోలేకపోతే లేదు అంటే సంతోషపడతావా? ఆడో 20 షర్ట్లు చూపెట్టి నీకు నచ్చింది తీసుకుంటావు. సో ఒక షర్ట్ విషయంలోనే ఛాయిస్ కోరుకుంటున్నామే, మరి ఆరేళ్ళు మనం రిప్రజెంట్ చేసే ప్రజాప్రతినిధికి ఛాయిస్ ఉండకూడదా? అందువల్ల ఎంత ఎక్కువ మంది పోటీ చేస్తే అంత మంచిది. పోటీ ఎక్కువ మంది చేయడం ద్వారా ఓటింగ్ కూడా ఎక్కువ జరుగుతుంది, ఎందుకంటే ఆసక్తి ఎక్కువ ఉంటుంది, అందువల్ల మనం ఆహ్వానించాలి. కానీ ఆందోళన కలిగించేది ఏంటంటే ఈ ఎన్నికల ప్రక్రియ జరుపుతున్న తీరు చాలా దుర్మార్గంగా ఉంది. ఎక్కడ మొదలు? ఓటర్ల నమోదు. ఓటర్ల నమోదు ప్రక్రియ, ఓటర్ వెరిఫికేషన్ అనేది ఏమాత్రం జరగలే. దీనివల్ల బోగస్ ఓట్లను పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు నమోదు చేశాయి. నేను నేను విత్ ఎవిడెన్స్ చూపెడతాను. ఒకే పేరు మీద మూడు ఓట్లు ఉంటాయండి, ఎట్లుంటాయి చెప్పండి? అంటే అతను మూడు చోట్ల ఓట్లు వేయచ్చు కదా, ఏదైనా వేసి ఇంకొక యాసిడ్ పెట్టుకొని ఏదైనా వేసి. తర్వాత జిరాక్స్ కాపీ పెడితే దాన్ని వెరిఫై చేయాలి బిఎల్ఓ. ఎంతమంది బిఎల్ఓలు ఇంటికి వెళ్ళారు? మీరు ఓటర్లను ఒక 100 మంది అడగండి, మీ ఇంటికి ఎవరైనా బిఎల్ఓ వచ్చాడని. మొదట్లో వారం రోజులు అడవడి చేశారు, ఎక్కడా బిఎల్ఓలు వెరిఫై చేయలేదు, బూత్ లెవెల్ ఆఫీసర్లో లేరు. ఇప్పుడు నా పేరుంది కే నాగేశ్వర్ అని, నేనేం చేస్తాను నువ్వేం చేస్తావు, నా జిరాక్ తీసుకుంటావు, తీసుకొని అది నా పేరు మీద శివకుమార్ రొక్కమని పెడతావు, పెట్టి మళ్ళీ జిరాక్ చేస్తావు, అయిపోతుంది, నీ సర్టిఫికేట్ అయిపోతుంది కదా. అది నువ్వు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నావు, నువ్వు ఓటర్ అయిపోతావు, నువ్వు డిగ్రీ చేయకపోయినా ఓటర్ అవుతున్నావు. రేపు నువ్వు నీ ఐడి కార్డు ఏదో ఒకటి చూపెట్టిపోయి ఓటేస్తావు. దీన్ని ఎట్లా పట్టుకోవాలి? మీరు వెరిఫికేషన్ చేశారా? నోటిఫికేషన్ ప్రకారం ఒరిజినల్లే అప్లోడ్ చేయాలి, కానీ జిరాక్స్లు అప్లోడ్ చేసి పూర్తిగా యాక్సెప్ట్ చేశారు, తప్పలేదు, జిరాక్స్ అప్లోడ్ చేశారు. మీరు వెరిఫై చేయాలి కదా, జిరాక్స్ అప్లోడ్ చేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ ఒరిజినల్ చూపెట్టమని అప్లోడ్ చేయాలి కదా. ఎక్కడ చేశాడో చూపెట్టమనండి, అప్లోడ్ చేసి ఉంటే ఆ ఒరిజినల్ వాళ్ళు ఫోటో తీసుకొని వస్తారు కదా. బిఎల్ఓలు ఓటర్లను వెరిఫై చేసినట్లు ప్రూఫ్ చూపెట్టండి, ఎక్కడా చేయలే. ఇది బోగస్ ఓట్ల వ్యవహారం. ఇక మీకు విచిత్రం చూపెడతాం, మేము ఒక పేరు చూసాం, పలానా పేరు కూకటిపల్లి, అడ్రస్ కూడా లేదు. మరి బిఎల్ఓ ఎవరింటి పేరు కూకటిపల్లి? కూకటిపల్లి తిరుక్కున్నవేరా అంటే అడ్రస్ కూడా లేదు ఓటు దానిపైన, కేవలం పేరు కూకటిపల్లి అని ఉంటే ఓటర్ నమోదైపోయారు. ఇంతకన్నా నేమ ఇక పోలింగ్ స్టేషన్ మనం ఏం చేయాలి? వీలైనంత ఎక్కువ మంది ఓటు వేసేలా పోలింగ్ స్టేషన్లు ఉండాలి. ఎట్లేసా తెలుసు, ఆశ్చర్యం. ఒకే కుటుంబం, నాచారం కుటుంబం, మాకు తెలిసిన వారు, భర్త నాచారంలో ఓటరు, భార్య షామీర్పేటలో ఓటరు. ఎక్కడ నాచారం, ఎక్కడ షామీర్పేట? మరి పక్కనే పోలింగ్ స్టేషన్ ఉంటే ఏంటి ప్రాబ్లం వేస్తానికి? అంటే కేవలం ఇంటి పేరు చూసుకొని ఇంటి అడ్రస్ ఆధారంగా కనుక పోలింగ్ స్టేషన్లు అలాట్మెంట్ అయ్యి ఉండి తప్పులు జరగవు కదా, అది కూడా చేయలే. దీనివల్ల ఇలా ఎక్కడ ఓటు పోయి షామీర్పేట పోయి ఓటేస్తారా నాచారం ఉన్నవారు? ప్రాక్టికల్గా జరుగుతుందా? మనం చూస్తున్నాం మధ్యతరగతి విద్యావంతుల్ని ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి మోటివేట్ చేయడమే పెద్ద ఛాలెంజ్, ఓటు వేయించడం మరీ పెద్ద ఛాలెంజ్. మీరు ఏం చేస్తున్నారు, ఇంత 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 దారుణంగా ఉన్నది కదా. సో ఇక ఇంకో గందరగోళం చెప్తాను, నేను ఓటర్గా నమోదు చేసుకుంటా, నమోదు చేసుకుంటున్న ఒక ఎక్నాలెడ్జ్మెంట్ వస్తుంది, అందరూ ఎక్నాలెడ్జ్మెంట్ దాచుకోరు కదా. ఇప్పుడు మన రిసిప్ట్ ఏదో అది ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు నా పేరు ఏ పోలీస్ స్టేషన్ వెతుక్కోవాలంటే నాకు ఎక్నాలెడ్జ్మెంట్ నెంబరే ఉండాలట, అది ఇంత న్యాయం ఉంటుందా? సర్చ్ను ఎన్ని రకాలుగా వెతుకోవచ్చు, జనరల్ ఎలక్షన్ లిస్ట్ చూడండి, పేరుతో కొడితే, నా అడ్రస్తో కొడితే వస్తుంది, నా పేరుతో కొట్టినా వస్తుంది. ఓకే, పేరుతో కొడితే కే నాగేశ్వరరావు వాళ్ళు 100 మంది ఉంటారు, పేరు అడ్రస్ కొడితే వస్తుంది. ఇక్కడ ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కొడితే వస్తుందట, అంటే ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ దాచుకోకపోతే ఇంత సంగతిలా. మేము ఏమడుతున్నాం ఎలక్షన్ కమిషన్ను, అయ్యా ఏ పేరు, పేరుతో కానీ, ఫాదర్ పేరుతో కానీ, లేదు రిలేటివ్ పేరు అని ఉంటుంది దాంతో కానీ, అడ్రస్తో కానీ, ఇలా ఆప్షన్ ఎలా అయినా సర్చ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వండి అని అడుగుతున్నాం. అది కూడా సాధ్యం కదా టెక్నాలజీగా.
అంటే వాళ్ళు వెతుకోవాలి కదా ఎక్కడ నా పోలింగ్ స్టేషన్. అంత దుర్మార్గంగా వెబ్సైట్ చేశారు. ఇక నామినేషన్ వేశారు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, నేను నామినేషన్ వేస్తాను, నాకు అనుమతి ఇవ్వండి ర్యాలీగా అని 4 రోజుల కింద లెటర్ పెట్టుకున్నాను. ఆర్ఓ కార్యాలయం వాళ్ళకున్న రూల్స్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆ లెటర్ను పోలీసుకు పంపించారు. పోలీసు 3 రోజులు ఉంచుకున్నారు. నేను సయాన డీసీపీ సెంట్రల్ జోన్తో మాట్లాడాను, మాకు 100 పనులు ఉంటాయండి, మీది ఒక్క పనేనా అని. కరెక్టే, 100 పనులు ఉంటాయి పోలీసు, నేను కాదని అంటలే. ఈ ఒక్క పనికి ఆఫీసర్ని పెట్టలేదా? మీరు ఎలక్షన్స్ అనేది ఇంపార్టెంట్ కదా, ఒక ఆఫీసర్ని పెట్టి, నోడల్ ఆఫీసర్ని పెట్టి పర్మిషన్లు ఇవ్వచ్చు కదా. తెలంగాణ పోలీసులో ఒక్కరు లేదా అండి ఈ ఎలక్షన్లకు పెట్టడానికి? ఇప్పుడు డీసీపీ జనరల్ జోన్కో 100 పనులు ఉంటాయి, మరి నీకు 100 పనులు, నాకు ఇది ఒకటే పని ఎలక్షన్, అని నేను ఎక్కడికి పోవాలి? అంటే నామినేషన్కు ర్యాలీ తీయడం అనేది కామన్ సంప్రదాయం కదా. అదే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నన్ను ఇంత ఇబ్బంది పెట్టారే, అదే రాజకీయ పార్టీ అభ్యర్థి మీరు ఇబ్బంది పెట్టగలరా? రేపు వాళ్ళు ర్యాలీ తీయస్తారు, అసలు మీ పర్మిషన్లు కూడా అడగరు, వాళ్ళు ర్యాలీ తీసేస్తారు, నువ్వేం చేస్తావు వాళ్ళని అరెస్ట్ చేస్తావా? అరెస్ట్ చేస్తే ఇంకా ప్రతిష్ఠ అవుతుంది. కానీ నేను చట్టానికి విధేయుని గనక, లా అబైడింగ్ సిటిజన్ గనక, నామినేషన్ వేస్తాను, నాకు ర్యాలీకి అనుమతి ఇవ్వండి అని లెటర్ పెట్టుకుని అనుమతి ఇచ్చేదాకా నేను ఎవరు చెప్పుకోలే. మరి మీరు రాజకీయ పార్టీలు బట్టి ఉంటారా? రాజకీయ పార్టీలకు అసలు అనుమతి లేకుండా కూడా వాళ్ళు ర్యాలీలు ఇస్తారు, ప్రదర్శనలు ఇస్తారు. ఇంత అన్యాయం ఉంటుంది ఎక్కడైనా? ఇక ఒక వెహికల్ బైక్ పెట్టుకుని ప్రచారం చేసుకుంటాం, దీని అనుమతి కూడా మళ్ళీ పోలీసు అనుమతి ఉండాలి, వాళ్ళు ఇవ్వరు. ఎక్కడ తీసుకోవాలి పోలీసు అనుమతి అంటే 9 ఎస్పీల దగ్గర తీసుకోవాలి. ఇలా ఇంత అన్యాయం అంటే నేను ఇక ఎలక్షన్ క్యాంపెయిన్ వదిలేసి ఎస్పీ కార్యాలయాలు చుట్టూ తిరగాల? నాకు వేరే పని లేదే. అలా ఇన్ని అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు. నా వెహికల్ పర్మిషన్కు 3 సార్లు లెటర్ మార్చారు, 15 రోజుల టైం వృధా అయిపోయింది. 16th రోజు నోటిఫికేషన్ వచ్చినాకనే నేను లెటర్ పెట్టుకున్నాను. 3 నెలల క్రితం కూడా నేను క్యాంపెయిన్ వెహికల్కి నాకు అనుమతి ఇవ్వాలని లెటర్ పెడితే మెయిల్కి రిప్లై లేదు. అలా విత్ ఎవిడెన్స్ ఉంది, 3 మంత్స్ క్రితం మెయిల్ పెట్టాను నేను, అయ్యా నేను క్యాంపెయిన్ చేసుకుంటా, నోటిఫికేషన్ వచ్చినాకను ఆర్ఓకి లెటర్ పెట్టుకుంటా, నోటిఫికేషన్ రాకముందు పోలీస్కు లెటర్ పెట్టుకుంటా అని ఈమెయిల్ ఇస్తే 3 నెలల ఎందు రిప్లై లేదు. మరి ఎలా ప్రచారం చేసుకోవాలి? డెమోక్రసీ ఉన్నది ఎందుకు? ఇంకో విచిత్రం చెప్తాను, ఆన్లైన్లో మీరు ఫామ్ కూడా చూడండి గందరగోళంగా ఉంటుంది, అసలు నింపడానికి స్పేస్ కూడా ఉండదు. అయ్యా ఒక అప్లికేషన్ ఫామ్ ఒక పద్ధతి అని ఏమా? ఇదంతా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వైఫల్యం కాదా? ఇది పోనీయండి. నాకు కూడా మెసేజ్ వచ్చింది రామచంద్రరావు మిత్రుడు ఓటు వేయమని, అందరికి వచ్చింది. ఎట్లా వచ్చింది? ఆయనకు ఫోన్ నెంబర్లు మా అందరి మొత్తం 5 లక్షల మందికి ఫోన్లు మెసేజ్లు వచ్చినాయి. ఎట్లా వస్తాయి అంటే ఫోన్ లీక్ కాకూడదుగా, డేటా వేరే వాళ్ళకు దొరకవు, మీకు దొరకవు. ఎందుకంటే మీరు దేశంలో అధికారంలో ఉన్నారు. అంటే దేశంలో అధికారంలో ఉంటే పౌరుల ప్రైవేట్ డేటా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఎట్లా పోయింది బయటికి? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. దీని మీద రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఇప్పటివరకు యాక్షన్ లేదు. పోనీ ఎంక్వైరీ చేసి ఏం చేశారో చెప్పండి. నో ఎంక్వైరీ అంటే పొలిటికల్ కాన్స్పిరసీ ఎంత ఘోరంగా ఉంటుంది. దీన్ని మేము ఏమనుకోవాలి? ఇది అసమర్థత అనుకోవాలా? రాజకీయ కుట్ర అనుకోవాలా? రాజకీయ పార్టీలు మాత్రమే గెలవాలని కూడబలుక్కుండా అనుకోవాలా? పౌర సమాజం నుంచి ఎవరూ ఎన్నికల్లో ఉండకూడదు. రాజకీయ వ్యవస్థ మేము కబ్జా చేసి పెట్టుకున్నాం, మా రాజకీయ మాఫియానే ఉండాలి, రాజకీయ వ్యవస్థలో ఇంకెవరు ఎంటర్ కాకూడదు అనేటువంటి ఆలోచన కాదా ఇది? అందువల్ల ఇప్పటికైనా ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగింది, ఓటు వేస్తానికి అనుకూలంగా వ్యవస్థను మార్చండి. ఇలా నాచారం ఉన్న వాళ్ళు షామీర్పేట్లేసి, షామీర్పేట్లు ఉన్న వాళ్ళు కూగడబెల్లేసి వాళ్ళ ఓటు వేయకుండా ఎందుకు వస్తున్నారు? దానికి ఆన్సర్ చెప్పండి. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇది వాటి మహా అనాలిసిస్ బై ప్రొఫెసర్ నాగేశ్వర్ కి వాచింగ్ మహా న్యూస్. నమస్తే.